హాయ్ హలో వెల్కమ్ టు జానకీ హెల్తీ ఫుడ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే వెల్లుల్లి కారం ఈ వెల్లుల్లి కారం మామూలుగా అయితే మేము పచ్చళ్ళు కానీ ఇట్లాంటివి కానీ చేసే అలవాటు కానీ తినే కానీ లేదు కానీ మనకి షాపుకి వెళ్తే చేతులు ఊరుకుండవు కదా నేను ఒలిచిపెట్టిన వెల్లుల్లి కొన్నాను అవి పెద్దగా వాడక పాడవుతుంటే సరే చూద్దామని చేశాను ఓకే ఆ వెల్లుల్లిని మంచిగా ఆరబెట్టాను బాగా ఆరబెట్టి కొంచెం తుడిచి వాటిని నీట్గా పెట్టుకున్నాము అలాగే మిర్చి కూడా తీసుకున్నాను అక్కడు ఎంత కారం ఉన్నాయో మిర్చి మనకైతే తెలీదు ఓకే తీసుకున్నాం సరిపోతుంది ఆ కారం అనుకుంటున్నాను ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు పోపు దినుసులు అనమాట జీలకర్ర ప్లస్ చింతపండు నానబెట్టుకున్నది జీలకర్ర ఏంటంటే ఆవాలు జీలకర్రలో తీసుకున్నాం కదా పువ్వు తిని దాంట్లో జీలకర్ర తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా మనము జీలకర్ర కూడా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు నెక్స్ట్ సాల్ట్ కల్లుప్పు ఇంత హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది ఇది ఒక టేబుల్ స్పూన్ పడుతుంది నేను తక్కువగా వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకుందాం ఇలాంటి పౌడర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆయిల్ వేసుకొని అన్నీ వేయించుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది పౌడరే కదా అని డ్రైగా చేసుకుంటే బాగుండదు నెక్స్ట్ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము నేను ఎప్పుడు చేయలేదు కానీ ఎలా చేస్తే బాగుంటుంది అనే దీన్ని గెస్ చేసి చేస్తున్నాను ఆవాలు కూడా మనకి కొద్దిగా మిక్సీ అయిపోతే బాగుంటుంది దీన్ని మామూలుగా అయితే కొంచెం పచ్చితే చేస్తారు వెల్లుల్లి కారం అని నేను విన్నదాన్ని బట్టి ఎక్కడా చూడలేదు ఇప్పుడు మళ్ళీ మెంతులు వేసుకున్నాం ముందు వేసుకున్నాము కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకున్నాం కానీ కరేపాకు కరేపాకు ఎప్పుడైనా ఏ పౌడర్కైనా కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు మళ్ళీ పచ్చిగా ఉండకూడదు బాగా వేగిపోవాలి అది కూడా నూనెలో జీలకర్ర లాస్ట్కి వేసుకుందాం లాస్ట్కి వేసుకుంటేనే బాగుంటుంది దీన్ని కొద్దిగా పౌడర్ చేసుకున్నాం బాగా ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం లైట్గా చాలా లైట్గా బరక బరకగా చేసుకుంటేనే ఇది బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఎండిమిర్చి వేసుకుందాం ఎప్పుడైనా సరే కారం సరిపడా ఉంటే బాగుంటుంది తక్కువ ఉండద్దు ఎక్కువ ఉండద్దు ఇప్పుడు నేను తీసుకున్న కళ్ళు ఉప్పును వేసుకుందాం మనము ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటే బాగుంటుంది నానబెట్టిన చింతపండు వేసుకున్నాము మనం నీళ్ళేం పోసుకోలేదు ఇప్పుడు నేను వెల్లుల్లి వేసుకున్నాను నేను ఎప్పుడో ఒకసారి తిన్నాను ఎక్కడో కానీ పచ్చిది నాకు అంత బాగా అనిపించలేదు ఆ ఐడియాతో నేను ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను దాన్ని తిరగమాత అంటే డ్రైగా వేయించేస్తాం అనమాట ఇదే ఆవాలు జీలకర్ర తాలింపుకి వేసుకున్నాను దీన్ని వేసేస్తే ఇప్పుడు ఆ వెల్లుల్లిలో ఉండే పచ్చిదనం పోతుందనమాట అది కూడా కచ్చా పిచ్చగా చేస్తాం చూడండి వెల్లుల్లి కూడా ఇది నే మేమైతే ఇంట్లో వాళ్ళు ఎవరు టేస్ట్ చేయలేదు కానీ ముందు మా చుట్టాలకి పంపించాం అనమాట వాళ్ళైతే బాగుంది అని చెప్తారు అప్పుడు అర్థమైంది నాకు ఇది బాగుంది అని ఇంకా కొంచెము మిగిలితే ఇంకొక చుట్టాలు వస్తే వాళ్ళకు పెట్టిచ్చేసాం అనమాట మొత్తానికి ఇంట్లో వాళ్ళు ఎవరు టేస్ట్ చూడలేదు మరి వాళ్ళకి ఎలా ఉందో తెలియదు ఏమైనా బాగుంటేనే కదా చెప్తారు మొహటానికి అయితే చెప్పరు కదండి అనుకుంటున్నా ఓకే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని తినండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి జానకి హెల్త్